తెలుగు స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దామా అండి ఓకేనా ఓకే అందరికీ నమస్కారం ఈనాటి విలేకరుల సమావేశంలో రెండు ముఖ్యమైనటువంటి అంశాలను ప్రస్తావిస్తున్నాం ముందుగా అంటే టిఆర్ఎస్ పార్టీ ఆంతరింగిక విషయమైనప్పటికీ కూడా రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలలో ముగ్గురు అభ్యర్థులను ప్రకటించారు ఆ పేర్లు పరిశీలించిన తర్వాత ప్రకటించినటువంటి పేర్లు యొక్క బ్యాక్‌గ్రౌండ్ చూసినటువంటి తర్వాత చాలా స్పష్టంగా కనబడుతున్నది అర్థమవుతున్నది ముందు ముందు టిఆర్ఎస్ లో ఉద్యమకారులకు స్థానం లేదని తెలంగాణ వాదులకు అవకాశం లేదని సామాన్యులకు అంతకంటే వాళ్ళ పాత్ర కూడా ఉండదని చాలా స్పష్టంగా అభ్యర్థుల యొక్క ప్రకటనతో అర్థమైనటువంటి విషయం అని చెప్పని నేను పేర్కొంటున్నాను ఇక పోతే ఆర్థిక నేరస్తులకు పన్ను ఎగవేతదారులకు పెద్దపీట వేసి అభ్యర్థులుగా ప్రకటించినటువంటి విషయం సోచనీయం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాను అక్కడ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి పేర్లు పరిశీలిస్తే కూడా ఇక్కడ వారికి అక్కడ ఇవ్వటం సిస్టర్ శర్మిల కోసమే అని చెప్పని భావించాల్సి వస్తుందని చెప్పని కూడా నేను పేర్కొంటున్నా ఇకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి పాలనా పరమైనటువంటి విషయాల్లో నిన్న సమీక్ష నిర్వహించారు సమీక్ష నిర్వహిస్తూ పదే పదే కేంద్ర ప్రభుత్వానికి చిల్లర రాజకీయాలు గ్రామాలకు గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు ఇవ్వటం ఏంటి అని చెప్పని ప్రశ్నించారు ఒకసారి భారత రాజ్యాంగం చదువుకోవాలి ఆయన ఈనాటి వరకు మరి భారతదేశంలో ఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నా రాష్ట్రంలో ఇక్కడ ఎవరు అధికారంలో ఉన్నా మరి అనేక రకాల పంచవర్షక ప్రణాళికలే కాకుండా నీతి ఆయోగ్ కాకుండా ప్లానింగ్ కమిషన్ 14 మరి 15 ఆర్థిక సంఘం యొక్క సిఫార్సులే కాకుండా 73-74 రాజ్యాంగ సవరణ తర్వాత స్థానిక సంస్థల్ని బలోపేతం చేయడం కొరకు విధులు నిధులు బదలాయింపు చేయాలని చెప్పని పార్లమెంటే తీర్మానం చేయటం ఆ రకంగా అమలు జరపడం కొరకు కృషి చేయటం మనం చూస్తూ వస్తూ కేంద్రం ఆ రకంగా నేరుగా గ్రామ పంచాయతీలకు మరి నిధులు ఇవ్వటాన్ని ముఖ్యమంత్రి తప్పుపట్టడం చూస్తుంటే ముమ్మాటికి రాజ్యాంగానికి విరుద్ధంగా వారు మాట్లాడినట్టుగా ఉంది అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఆ రకంగా ఇవ్వమని సూచనలు చేశారు కాబట్టి చూశారు మరి కల్వకుంట్ల రాజ్యాంగంలో మరి ఆ ప్రకారంగా లేదు కాబట్టి వారు ప్రశ్నిస్తున్నట్టుగా నేను భావిస్తున్నా ఏదేమైనప్పటికీ కూడా రాజ్యాంగం ప్రకారంగా నడవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది ఇక పోతే ఆ రకంగా కేంద్రం ఇస్తున్నటువంటి నిధులు ఆ నిధుల ద్వారా గ్రామీణ సడక యోజన కావచ్చు లేదా ఆ యొక్క గ్రామ పంచాయతీ పరిధిలో పనికి ఆహార పథకం కావచ్చు ఇంకా ముందుకెళ్తే శ్మశాన వాటికల యొక్క నిర్మాణం కావచ్చు ఉద్యానవనాల యొక్క ఏర్పాటు కావచ్చు పెంపకం కావచ్చు మరుగుదొడ్లకు సంబంధించినటువంటి నిర్మాణం కావచ్చు వీటన్నిటికీ నేరుగా కేంద్రం నిధులు ఇస్తున్నటువంటి ఒక మాట వాస్తవం అని చెప్పని నేను పేర్కొంటున్నా ఈరోజు ఆ యొక్క నిధుల ద్వారానే అంతో ఇంతో కొంత అభివృద్ధి జరుగుతున్నటువంటి మాట కూడా వాస్తవం అని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా ఒకవైపున అటల్ బిహారీ వాజ్పేయి గారు భారత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి సడక్ యోజనని ప్రారంభించినటువంటి తర్వాతనే
భారత దేశంలో రూరల్ కనెక్టివిటీ అనేది ఏర్పడ్డది. మారుమూల పల్లెల్లో సైతం గ్రామీణ రోడ్ల యొక్క నిర్మాణం విజయవంతం చేయడం జరిగిందని చెప్పని నేను పేర్కొంటున్నా. ఇప్పుడు అదే రకంగా ఆ సడక్ యోజన ద్వారానే నిధులు వెచ్చించి రోడ్లు ఇంకా మిగిలినవి పూర్తి చేస్తుంటే ఈయనకి ఎందుకంత దుగ్ధ అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. అంతేకాదు ఈరోజు నేరుగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా నేరుగా ఆ కూలీలకి పనికి ఆహారం కింద మరి ఉపాధి చూపిస్తూ వాళ్ళకి అకౌంట్లలో నిధులు పడతా ఉంటే వీళ్ళ కమిషన్ దొరకవు కదా అని చెప్పని ఆయన దాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా నేను భావించాల్సి వస్తుందని చెప్పని నేను పేర్కొంటున్నా. ఇది పూర్తిగా కూడా అసలు గ్రామ పంచాయతీలన్నీ నిర్వీర్యపరిచింది రాష్ట్ర ముఖ్యమంత్రి. పురపాలక సంఘాలని పూర్తిగా అధోగతి పాలు చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి. పురపాలక శాఖ అంటే స్థానిక శాఖలు, స్థానిక సంస్థలు అనేక రకాల మరి పన్నులు వసూలు చేసుకుని స్వయం సమృద్ధి సాధించి ముందుకు పోతా ఉంటే కేంద్రం పంపిస్తున్నటువంటి నిధుల నుంచి విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి కోతలు జరుగుతూ ఉన్నాయి. పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి ట్రాక్టర్ విషయంలో కోతలు జరుగుతూ ఉన్నాయి. ఇతర బకాయిలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టుకుంటూ అసలు పాలన కుంటుపడేటువంటి విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరి అనుసరిస్తున్నటువంటి విధానాన్ని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా తప్పుపడుతున్నదని చెప్పని నేను ఈ సందర్భంగా ప్రకటన చేస్తూ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రణాళిక సంఘం ద్వారా ఈ యొక్క పంచాయతీలకి వీళ్ళు విడుదల చేసింది సున్నా అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. జిహెచ్ఎంసీకే, హైదరాబాద్ నగర కార్పొరేషన్కే, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాల యొక్క ఆస్తి పన్ను ద్వారా, ఇంటి పన్ను ద్వారా, రకరకాల పన్నుల ద్వారా జిహెచ్ఎంసీకి రావాల్సినటువంటి 5,000 కోట్ల రూపాయల యొక్క బకాయిని కూడా అట్లనే ఆపివెట్టారు. అసలు చిల్లర రాజకీయాలు చేస్తుంది ఈ ముఖ్యమంత్రి కేసీఆర్. స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేస్తుంది ఈ ముఖ్యమంత్రి కేసీఆర్. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థని దెబ్బతీస్తుంది ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పని నేను పేర్కొంటున్నా. కేంద్రం ప్రకటించినటువంటి కొన్ని అవార్డులు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకే దక్కినాయి. ఆ అవార్డులు మా యొక్క కృషి ఫలితం అని చెప్పని ముఖ్యమంత్రి గొప్పగా చెప్పుకుంటా ఉన్నాడు. అది పంచాయతీకి, ఆ సర్పంచ్కి, ఆ యొక్క ఉన్నటువంటి స్థానికులకి దక్కుతుందని చెప్పని గుర్తుపెట్టుకోవాలి. అది కూడా కేంద్రం ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు, వాటి యొక్క అమలు, దాని యొక్క తీరు, దాన్ని కింది వరకు చేర్చేటువంటి ఒక పద్ధతి పైన గ్రామాల్ని ఎంపిక చేశారు. ఎంపిక చేసిన దాంట్లో తెలంగాణలో మరి ఆ రకంగా ఎంపికైనటువంటి విషయం వాస్తవమే, కానీ ఒకటి మర్చిపోకూడదు, ఆ ఎంపికైనటువంటి గ్రామాల్లో మరి 3 కరీంనగర్ పార్లమెంట్లు ఉన్నాయి, 3 నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మరి గుర్తుపెట్టుకోవాలని చెప్పని నేను తెలియజేసుకుంటూ ఆదిలాబాద్లో కూడా 2 ఉన్నాయన్నటువంటి మాటను కూడా నేను గుర్తు చేస్తున్నానని చెప్పని తెలియజేసుకుంటున్నాను. ఇది జరుగుతున్నటువంటి ఒక చరిత్ర, నడుస్తున్నటువంటి ఒక విషయం. ఇంకొక వైపున ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా కూడా దిగజారిపోయిందని చెప్పని నేను మళ్ళీ పేర్కొంటా ఉన్నా. గాడి తప్పిందని చెప్పని నేను తెలియజేసుకుంటా ఉన్నా. కొత్త అప్పులు పుట్టకపోవటానికి కారణం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులే అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. ఒకవైపున రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి ఈనాటి వరకు ఎఫ్ఆర్బిఎంని ప్రభుత్వం అడిగినప్పుడల్లా కేంద్రం పెంచినటువంటి మాట వాస్తవం అని చెప్పని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఆదాయం వనరులు సమీకరించుకోవాలంటే ఈ ప్రభుత్వం ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఏకైక మార్గం కొత్తగా అప్పు తేవటమే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మార్గం. లేదా మద్యమం అమ్మాలే, మద్యం యొక్క ఆదాయాన్ని పెంచుకోవాలి, భూముల యొక్క విలువల్ని పెంచాలి, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచాలి, ఆ తర్వాత ప్రభుత్వ భూములను అమ్మాలి, ఆదాయాన్ని పెంచుకోవాలి. లేదా పన్నుల మీద పన్నులు పెంచుకుంటూ పోవాలి, పన్నులు మాత్రం కర్ర రాకుండా ఆ రకంగా అయినా ఆదాయం పెంచుకుంటూ పోవాలన్నదే వీళ్ళు ముందర ఉన్నటువంటి ఒక విధానం అని చెప్పని నేను తెలియజేసుకుంటున్నా. ఈ తప్పుడు లోపభూయిష్ట విధానం వల్లనే ఈరోజు రాష్ట్ర ఖజానా దివాలా తీసిందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. మద్యం విషయంలో చూడండి, 2014 లో
10,833 కోట్ల రూపాయల ఆదాయం ఉంటే ఈ ప్రభుత్వం యొక్క విధానం వల్ల ఇంటికి బీరు వీధికి బారు అదే కేసీఆర్ దర్బార్ అన్నటువంటి రీతిలో 2021 కి వచ్చేసరికి 27,888 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకోవడమే కాకుండా మొన్న ప్రవేశపెట్టినటువంటి ఒక వార్షిక బడ్జెట్ లో ఇది లక్ష్యం సుమారు 40,000 కోట్ల రూపాయల వరకు వాళ్ళు మరి ఆశిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా దాంట్లో పొందుపరిచారు ఈ 8,000 కాలంలో తెలంగాణలో వీళ్ళు సాధించినటువంటి విషయం ఏంటి అంటే మరి ఒక ఎక్సైజ్ శాఖ ద్వారానే 1,26,772 కోట్ల రూపాయల నిధిని వీళ్ళు సమకూర్చుకోగలిగారు అంటే పేదల యొక్క కష్టార్జితాన్ని వాళ్ళని మత్తుకి బానిసలు చేసి వాళ్ళ యొక్క రక్తాన్ని మరి పీల్చేటువంటి విధంగా ఆదాయాన్ని దోచుకునేటువంటి విధంగా మత్తులో ముంచి వీళ్ళు గమ్మత్తుగా తిరుగుదాం అన్నటువంటి ఒక రీతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు వల్ల అనేక రకాల అమాయకుల యొక్క ఆరోగ్యం క్షీణిస్తా ఉంది ఇది మంచిది కాదు అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఎంతసేపు అప్పన్న దేవాలే మత్తు ద్వారా ఆదాయం అన్న పెంచాలి అన్నటువంటి రీతిలోనే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితి దుస్థితి స్థితి తెలంగాణలో దాపరిస్తుందని చెప్పని నేను పేర్కొంటూ వచ్చే మాసం జీతాలు ఇచ్చేటువంటి ఒక స్థితిలో ఈ ప్రభుత్వం లేదన్నటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తా ఉన్నా కొత్తగా అప్పు కావాలని కొత్త కొత్త కార్పొరేషన్లు క్రియేట్ చేశారు ఈ కొత్త కొత్త కార్పొరేషన్లు క్రియేట్ చేసింది అభివృద్ధి కొరకు ఎంత మాత్రం కూడా కాదు రుణాలు పొందడం రాజకీయ పదవులు కల్పించడం కొరకు దాని ద్వారా టెండర్లు పిలిచి ఆ రుణాలు పొంది టెండర్లు పిలిచి కమిషన్లు కొట్టడం కొరకే కొత్త కార్పొరేషన్లు కాబట్టి ఈరోజు అనేక రకాల ప్రశ్నల్ని ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సంధిస్తే సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అన్నటువంటి విషయాన్ని నేను పేర్కొంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రాయోజిత కార్యక్రమాల ద్వారా అందించినటువంటి నిధులు అది ఇళ్ల నిర్మాణం అన్న కావచ్చు లేదా అర్బన్ లోకల్ రూరల్లో హెల్త్ మిషన్ అయినా కావచ్చు లేదా విద్యకు సంబంధించినటువంటి అంశమైనా కావచ్చు ఆ నిధులు దారి మరలినాయి వాటి యొక్క లెక్కలు చెప్పేటువంటి స్థితిలో కానీ చూపేటువంటి ఒక పరిస్థితిలో కానీ ఈ ప్రభుత్వం లేదు అన్నటువంటి విషయం నగ్న సత్యం అని చెప్పని నేను పేర్కొంటూ ఈ యొక్క ఆర్థిక పరిస్థితి పైన ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఇంకా పోతే ఇప్పుడు తలసరి ఆదాయం గురించి ముఖ్యమంత్రి పదే పదే మాట్లాడుతూ ఉన్నాడు ఫెయిల్డ్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఎన్నోసార్లు అదే విషయాన్ని కూడా ప్రస్తావన చేస్తూ ఉన్నాడు కానీ పుట్టబోయేటువంటి బిడ్డ నెత్తిన కూడా సుమారు 94,000 రూపాయల యొక్క అప్పుతో పుడుతున్నాడంటే ఆలోచించండి పరిస్థితి ఎంత దిగజారిందో మీరే గుర్తుపెట్టుకోవాలి గమనించాలని చెప్పని నేను ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ పరిస్థితి చాలా చాలా ఘోరంగా ఉంది ఆర్థిక పరిస్థితి అని చెప్పని నేను తెలియజేస్తున్నా బడ్జెట్ ప్రకారంగానే బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారంగానే ఈ రాష్ట్రం యొక్క అప్పులు 3,29,988 కోట్లకు చేరింది ఇక తలసరి అప్పుకు సంబంధించినటువంటి విషయం చూస్తే పర్ క్యాపిటా డెప్ట్ 94,282 రూపాయలకి చేరిందని చెప్పని నేను ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ ఖజానా పూర్తిగా కూడా ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడ్డదని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటున్నానని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నా ఓకే థ్యాంక్స్